వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు రాజి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బస్టాండ్లో మూత్రశాలలు మూసి ఉండడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. గత నెల రోజుల నుండి మూత్రశాలలు బంద్ ఉన్నాయని, బస్టాండ్ బయట డ్రైనేజీ పనులు జరుగుతున్నాయనే సాకుతో ఇవి బంద్ పెట్టారని, అందువలన ప్రధానంగా దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు, ముఖ్యంగా మహిళల ఇబ్బందులు, అవస్థలు వర్ణనాతీతం. వెంటనే మూత్రశాలలు మరుగుదొడ్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ ఆరు బయట బస్టాండ్లో చీర కట్టిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళు కూడా మహిళలే కాబట్టి మహిళలకు ఇబ్బంది పడుతుందని చెప్పి గ్రహించి వాళ్ళ మాన ప్రాణాలను కాపాడడం కోసం ఇట్లా ఆరు బయట చీరలు కట్టిన పరిస్థితి. అయితే ఇట్లా కట్టినప్పటికీ మహిళలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అధికారులు, ఉన్నతాధికారులు ఖచ్చితంగా ఈ బస్టాండ్ బాత్రూంలను ఇమీడియట్లీ క్లీన్ చేయాలి, అదేవిధంగా ఓపెన్ చేయాలి. అదేవిధంగా అట్లా ఓపెన్ చేయని పరిస్థితిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తాత్కాలికంగా వాళ్ళకు మూత్రశాలలు కానీ లేకపోతే బాత్రూమ్స్ కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ పక్కకు పోయినాము, అండ్ బాత్రూమ్లో పోతే బాత్రూమ్ అండ్లనే ఉన్నది, ఒంటేలకు అండ్లనే ఉన్నది. అందులో ఏం మనిషి లేదు, గలీజ్గా ఉన్నది. వచ్చేటోళ్ళు ఎట్లా పోతారు, ఏమిటికున్నాడు ఈ గవర్నమెంటు, ఏం పని చేస్తుంది ఈ గవర్నమెంటు, నడుస్తు లేడీస్ అయితే ఎట్లా, లేడీస్ పరిస్థితి ఎట్లా? మేము అంటే అన్నదానం వస్తాం, లేడీస్ ఎటు పోవాలి దాన్ని కొంచెం అర్థం చేసుకొని బాధ్యతలు తీసుకోవాలని మాట్లాడుతున్నాను నేను. నేను ఈ హైదరాబాద్ పోతున్నా, ఇక్కడ ఎమర్జెన్సీలో మూత్రం పోద్దామంటే ఇక్కడ వసతి లేదు, ఏం లేదు, తాళాలు వేసుడు, లేడీస్కి ఇంకా ఇబ్బంది అయ్యేటట్టున్నది, పరిస్థితి బాగాలేదు. దీన్ని ఆర్టీసీ అధికారులు పరిశీలించి చర్య తీసుకోండి, ఎందుకంటే ఎమర్జెన్సీలో ఎవరైనా రావచ్చు పోవచ్చు, అంత మంచిగా లేకుండా పరిశుభ్రంగా లేదు. దీని మీద చర్యలు తీసుకొని ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని అనుకుంటున్నాను. హైదరాబాద్ పోతున్నాం, జనగామ నుంచి. జనగామ శ్రీనివాసరావు క్షమించమని మాట్లాడుతున్నాను. ఎన్ని రోజులు బంద్? 29 నుంచి బంద్ ఉన్నాయి సార్. ఏ నెల పోయిన లేదు? 29/10/2000. ఇప్పటిదాకా ఎందుకు తెరవలేదు? దాదాపు 4 రోజుల నుంచి మా మోరీ అవుతున్న కారణంగా తాత్కాలిక వేసిన పట్టు మహిళలు వస్తారు, వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇంక పక్క పంట ఒక చీర కట్టినాం సార్. మా పేదగలుగుతుంది. మోరీ కట్టడం ఆయన ఫాస్ట్గా చేయదు. ఆ మోరీ కట్టేంత సేపు ఇట్లనే ఉంటే పరిస్థితి ఏంది? ఇప్పుడు మహిళలు పురుషులు అంటే ఎక్కడైనా పోతారు, కానీ మహిళల సంగతి ఏంది అనేది. అట్లా చీర కడితే కూడా ఇప్పుడు చదువుకున్న ఉంటారు, పోతారా? అది మా పై అధికారులకు తెలియజేసి మేము పరిష్కారం చేస్తాం. తాత్కాలిక వెసులుబాటు అన్న మహిళల కోసం అన్న సపరేట్ ఏదన్నా చేయాలి, అవునా కాదా? మరి ఎందుకు చేయట్లేదు? మా సార్లు చెప్పి చెప్పిస్తాను. దళిత నాయకుడు తుంగకుమార్ మన ముందు దగ్గర ఉంది. ఆయన ఏమని డిమాండ్ చేస్తుంది, ఏంటి పరిస్థితి, ఎట్లున్నాయి అనేది ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. కుమార్ గారు చెప్పండి, ఈ పరిస్థితి ఏంటిది ఒకసారి చెప్పండి. ఆలేరు బస్టాండ్లో గత నెల రోజులుగా ఇక్కడ మహిళలకు కానీ అండ్ పురుషులకు కానీ బాత్రూంలు తాళాలు వేయడం జరిగింది. దీనివల్ల నిత్యావసరంగా నేను రోజు ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది. మహిళలకు కానీ పురుషులకు కానీ కనీస ఒక సౌకర్యాలు సుధా కల్పించకుండా ఆర్టీసీ వ్యవస్థ, ఆర్టీసీ డిపో మేనేజర్ కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్ళకు ఎలాంటి స్పృహ లేదు. ఇక్కడ మహిళలకు కనీసం బాత్ టాయిలెట్ కోవడానికి సుతా ఎలాంటి చోటు లేకుండా మహిళలు చాలా ఇబ్బందికరంగా గురి అవుతున్నారు. కాబట్టి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రయాణం చేసుకుంటూ ఒకసారి అవసరం కాబట్టి మహిళల కోసం కానీ పురుషుల కోసం కానీ ఎంబడి ఈ బాత్రూమ్ ఉపయోగించాలి. లేని పరిస్థితుల్లో తాత్కాలికంగానైనా ఏమైనా ఏర్పాటు చేసి వాళ్లకు ఇక్కడ బాత్రూంలను ఎంబడి ఇక్కడ తెరిపించి వాళ్లకు అందుబాటులో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మొత్తానికి దాదాపుగా అక్కడ నెల రోజుల నుంచి పోయిన నెల 29 తారీఖు నాడు ఈ మొత్తం బాత్రూంలో మొత్తం బస్ స్టాండ్లో బంద్ చేసిన పరిస్థితి. అయితే ముందు ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్లో కొత్తగా నూతనంగా నిర్మిస్తున్న మోరీల మూలంగా ఇవి బంద్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. అంటే నెల రోజులుగా ఇట్లనే బంద్ ఉండడము, అంటే పురుషులు మహిళలు వీటికి తాళాలు వేయడం, అదేవిధంగా ఈ మూత్రశాలలు కూడా క్లీన్గా లేకపోవడం, ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నట్టు అధికారులు ఏం చేస్తున్న ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ టు హన్మకొండ పోయే దారిలో మధ్యలో ఉంటుంది ఈ బస్టాండ్, ఆలేరు బస్టాండ్ ఇది. ఆలేరు బస్టాండ్లో ప్రధానంగా మహిళలకు అంటే ఒకటి కానీ ఈ రెండు కానీ వస్తే వాళ్ళ అవస్థలు చెప్పుకోలేని పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఒకసారి చూడొచ్చు మీరు, మనం బాత్రూంలో చూసినాం, అదేవిధంగా వాటికి వేసిన తాళాలను చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే మోరీ త్వరగా చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ లేవు. అది మోరీ నెలకైతుందా, రెండు నెలలకైతుందా, మూడు నెలలకైతుందో అది కంటిన్యూ అవుతున్న పరిస్థితి. మొత్తానికి ప్రయాణికులకు అసౌకర్యకరంగా మూత్రశాలలు అదేవిధంగా బాత్రూంలు ఉన్న పరిస్థితి. దీన్ని వెంటనే పై అధికారులు అంటే డిస్టిక్ అదే డిఎంహెచ్ మన డిపో మేనేజర్లు కానీ వీళ్ళు తాత్కాలిక ప్రధానంగా దీన్ని పట్టించుకొని తాత్కాలికంగానైనా బాత్రూంలు మహిళల కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, మహిళల నుంచి వస్తున్న డిమాండ్ ఇది. ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడకుండా వాళ్ళ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కెమెరామెన్ రవితో ఎర్రయాన్సీ